మీ సంక్షేమమే ఆయనకు లక్ష్యంగా ఉండింది. ఈరోజు 9 సంవత్సరాల నుంచి జగన్ బాబు మీ మధ్యలోనే ఉన్నాడు, మీతోనే ఉన్నాడు. కాబట్టి నేను మీకు జవాబు చెప్పాలంటే కూడా, ఏదైనా చెప్పాలంటే మీకు నేను జవాబు చెప్పాలని కూడా మీద మీ ముందుకు వచ్చి నిలబడ్డా నేను ఇవాళ. ఇవాళ మరి మీ అందరికీ గుర్తుంది, లాస్ట్ ఎలక్షన్లలో మనం కొద్ది మెజారిటీతో మనం పోగొట్టుకోవాల్సిన పరిస్థితి కనబడింది. ఈసారి అలాంటి తప్పు చేయొద్దని వాళ్ళందరినీ కూడా వేడు ఇవాళ. ఈరోజు మరి రాజశేఖర్ రెడ్డి గారు పోయిన తర్వాత మరి 9 సంవత్సరాల కాలంలో చూస్తే మరి ఈరోజు నష్టపోయిన దానికంటే కూడా నాకు చాలా చాలా బాధ వేస్తుంది. రాజశేఖర్ ఆ తర్వాత వచ్చిన పరిపాలన చూసిన తర్వాత నాకు చాలా చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే నాకు నా కుటుంబానికి వచ్చిన కష్టం కంటే నష్టం కంటే ఈ రాష్ట్రానికి వచ్చిన నష్టమే ఇంకా ఎక్కువ అనిపిస్తుంది నాకు. ఆయన ఎంతగానో ప్రేమించిన మీ అందరి కష్టం చూస్తే నిజంగా నాకు చాలా పెద్దది అనిపిస్తుంది ఇవాళ. ఈరోజు మరలా మీరు అదే తప్పు చేయొద్దని కూడా మిమ్మల్ని అందరినీ కూడా నేను ప్రాధాయపడతా ఉన్నాను ఇవాళ. ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారు పోయిన తర్వాత జగన్ బాబు వచ్చిన పరిస్థితులన్నీ కూడా మీకు తెలుసు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నంత కాలం రాజశేఖర్ రెడ్డి గారు మంచోడు, జగన్ బాబు మంచోడు. తర్వాత జగన్ బాబు ఏ రోజైతే బయటకు వచ్చాడో ఆ రోజు నుంచే మా కుటుంబం మీద అన్ని రకాల కేసులు మరి అన్ని రకాల అటాచ్మెంట్లు అన్ని కూడా చేశారు. ఎన్నో బాధలు పెట్టారు, రైడ్లు చేశారు, ఎంతో శోభ పెట్టారు ఈ కుటుంబాన్ని. అయినా జగన్ బాబు ఆ రోజు ఎందుకంటే ఓదార్పు యాత్ర చేస్తానని చెప్పి పౌరాల గుట్టలో వాళ్ళ నాయన కోసం చనిపోయిన వారిని పరామర్శించడం కోసం ఆ రోజు జగన్ బాబు మాట ఇచ్చాడు. ఆ మాట కోసం ఆయన నిలబడ్డాడు. ఒక జిల్లా వచ్చిన తర్వాత ఆ బిడ్డను మిమ్మల్ని ఓదార్చడానికి వచ్చిన బిడ్డను ఆ బిడ్డను మీరు ఓదార్చు చేర్చుకోవడం నచ్చలేదు. రాజశేఖర్ రెడ్డి గారిని ప్రేమించడం, రాజశేఖర్ రెడ్డి గారి కోసం అంతమంది చనిపోసమే ఇంత మొండిగా పోరాటం చేస్తా ఉన్నాడు జగన్ అని కూడా అనుకుంటా ఉన్నా. ఎందుకంటే ఆయనకు వచ్చిన కష్టాలు ఒకటి కాదు, రెండు కాదు, కానీ ఎప్పుడు కూడా ఆయన కష్టాలు చెప్పు ఆయన కష్టాలు ఆయన బాధలు పక్కన పెట్టి మీకోసం ఆయన పోరాటం చేశాడు. మీకోసం సమైక్యంగా ఉండడం కోసం మరి రాష్ట్రం మరి స్పెషల్ స్టేటస్ కోసం అయితేనేమి ఎన్నో రకాల మీ ప్రతి సమస్య కోసం దీక్షలు చేస్తారు, ప్రతి సమస్య కోసం కూడా బంధువులు రాస్తారు, దీక్షలు, క్యాండిల్ ర్యాలీలు అన్ని కూడా చేసి ప్రభుత్వం దృష్టికి ఏదైనా జరిగింది వల్ల జరిగింది అంటే జగన్ బాబు చేసిన దాని అన్నిటికీ కూడా ఈరోజు చంద్రబాబు గారికి గుర్తు రాలేదని అడుగుతా. నేను ఒకటే అడుగుతా ఉన్నా, ఈరోజు నేను చెప్పి వాళ్ళ అమ్మ వస్తా ఉంది, వాళ్ళ చెల్లి వస్తా ఉందని మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా చెప్పాలంటే రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఏ రోజు నేను బయటకు వచ్చిన దాన్ని కాదు. రాజశేఖర్ రెడ్డి గారు మన మధ్య నుంచి వెళ్ళిపోయిన తర్వాత నాకు రావాల్సిన పరిస్థితులు వచ్చాయి. జైల్లో పెట్టారు. ఆనాడు 16 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకోవడం కోసం నేను ఇల్లు దాటి బయటికి రావాల్సి వచ్చింది. తర్వాత ఎలక్షన్లకు